ఎంచక్క రిసీవ్ చేసుకుంటారు. మీ సమస్య ఏంటి, పర్వాలేదు, మీ వ్యాధి త్వరలోనే నయమైపోతుందంటూ చక్కగా చెబుతారు. మీ సమస్యకు ఫలానా వైద్యుడి దగ్గర చూపించుకోవాలంటూ దగ్గరుండి మరీ తీసుకెళ్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి సేవల ఎవరు చేస్తున్నారు అంటారా? వాచ్ ది స్టోరీ. ఇకపై ప్రభుత్వాసుపత్రుల్లో గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. ఏ వైద్యుణ్ణి కలవాలనో డైలమా అవసరం లేదు. పేద రోగులకు ఏ సేవకైనా మేము సిద్ధం అంటోంది హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ. ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఈ విషయం ఎవరిని అడిగినా చెబుతారు. ఓపీ నుంచి వైద్యుడి దగ్గరకు వెళ్లే వరకు గంటల తరబడి సమయం వృధా అవుతుంది. ఎవరు పెద్దగా పట్టించుకోరు. అయితే ఇలాంటి చిక్కులు లేకుండా హెల్పింగ్ హ్యాండ్ వాలంటీర్లు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో పేషెంట్లను రిసీవ్ చేసుకున్నట్లే ప్రభుత్వాసుపత్రుల్లో కూడా హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లు బాధ్యత తీసుకుంటున్నారు. హెల్ప్ డెస్క్ గైడ్గా, ఆయాలుగా, నర్సులుగా, సహాయకులుగానే కాకుండా కుటుంబ సభ్యుల్లా పేషెంట్లకు సేవలందిస్తున్నారు. ఇట్లా మేడం వస్తుంది, ఉండండి అండి చెప్పి అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్నాక ఇక నాకు బాత్రూమ్ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుండే, చాలా ఇబ్బంది అవుతుండే దేనికైనా. మరి వీల్ చైర్ ఇచ్చారు, నాకు కుర్చీ ఇచ్చారు, ఆఖరి ఇచ్చారు. అప్పటికి నడవనీక రాలేదు నాకు. ముందు అతనే నాకు అన్ని ఇచ్చారు, సాయం చేశారు. 2 నెలలు అయితే మాత్రం నాకు సేవ చేసిరాలు. మొత్తం 3 నెలల దాకా బెడ్ మీద అనుకున్నాను. ఇట్లాంటి చెప్పాలంటే ఏదైనా మందు కావాలి, ఏదైనా టెస్టింగ్ కోసం తీసుకెళ్ళాలి, అంత బెడ్ స్టాప్ చేయాలి, ఏదైనా స్నానాలు చేపియాలి, అన్నిటికీ వాళ్ళు అంతా హెల్పింగ్ చేసారు. అంతా పిల్లలు మంచిగా చూస్తున్నారు. 2 నెలల పిల్లలు మంచిగా చూస్తున్నారు, అడుగుతారు గట్టిగా ఆడుతారు. అన్నం తిన్నావా, ఏడవద్దు, నొప్పిలు తక్కువైతుంది, మందులు తెచ్చిస్తారు, మందులు తినిపిస్తారు, అన్నం తినిపిస్తారు, చేస్తారు, మంచిగా మాట్లాడతారు, మళ్ళీ మంచిగా చేసిస్తారు, మంచిగా నవ్వాలా, ఏడ్చుకుంటూ కూర్చుండొద్దు, ఇట్లా ఉంటే మళ్ళీ బాధ అవుతుంది, ఇంకొకరు రోగం అవుతుంది అంటే సరే అంట. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే నిరక్షరాస్యులైన రోగులకు దగ్గరుండి వైద్య పరీక్షలు చేయించడం, కదల్లేని పేషెంట్లకు తినిపించడం, సమయానికి మందులు వేయడం, దుస్తులు మార్చడం, కాలకృత్యాలకు తీసుకువెళ్లడం, ఇలా ఒక్కటేమిటి అవసరమైన అన్ని సేవలు అందిస్తున్నారు. అంకిత భావంతో వారు చేస్తున్న సేవలు ప్రభుత్వాసుపత్రులకు వస్తున్న రోగులకు ఓ వరమనే చెప్పాలంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దే ఆర్ బీన్ హెల్పింగ్ ఇన్ దిస్ హాస్పిటల్ జూన్ లాస్ట్ ఇయర్ జూన్ నుంచి వాళ్ళు మాకు చాలా సర్వీసెస్ ఫ్రీగా ఇస్తున్నారండి. సో వీళ్ళు మెయిన్గా అబౌట్ 9 మెంబర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూట్ మోడర్న్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ పేట్ల బుర్జుకి. ఈ 9 మెంబర్స్ కూడా వాళ్ళు ఓపీలో అండ్ దెన్ ఐపీ ఇన్పేషెంట్ వార్డ్స్ దగ్గర, అలానే వాళ్ళు థియేటర్ దగ్గర, ఈఓటీ దగ్గర అండ్ దెన్ ఎస్ఎన్సీయూలో మేజర్గా వాళ్ళ సర్వీసెస్ ఇస్తున్నారండి. సో వీళ్ళు ఓటీలో మన ఓపీకి వచ్చేసరికి వీళ్ళు ఓపీలో వాళ్ళు పేషెంట్స్ని రెగ్యులరైజ్ చేయడం అంటే వాళ్ళని ప్రాపర్గా కూర్చోపెట్టడము, చైర్స్ మాకు చాలా చైర్స్ ఉన్నాయి సో లైన్లో కూర్చోపెట్టడము, వాళ్ళని ఒక డిసిప్లైన్డ్గా ఆర్డర్గా వాళ్ళని ఓపీ రిజిస్ట్రేషన్స్ తీసుకురావడం, మళ్ళీ వాళ్ళకి గైడ్ చేయడం అనమాట. అంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎక్కడ కూర్చోవాలి, తర్వాత ఓపీకి ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఓపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి డాక్టర్స్ ఏం చెప్పారనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ అపాయింట్మెంట్కి రిజిస్ట్రేషన్ చేసుకోమని. సో ఎవ్రీ స్టెప్లో ఓపీలో దే విల్ బి హెల్పింగ్ us అండి. అత్యవసర సందర్భాల్లో మరో హాస్పిటల్కు పేషెంట్ను మార్చాల్సి వచ్చినప్పుడు వెంటనే హైదరాబాద్లోని మరో ప్రభుత్వ ఆసుపత్రిలోని వారి ప్రతినిధులకు సమాచారం ఇచ్చి అవసరమైతే వారి సొంత అంబులెన్స్లో తరలిస్తున్నారు. ఇలా ఎమర్జెన్సీ, ఐసీయూ, గైనకాలజీ, ఆర్థో తదితర అన్ని వార్డుల్లో వీళ్లు సేవలందిస్తున్నారు. పొద్దున 8 o'clockకి వస్తాం మేము ఇక్కడ హాస్పిటల్లో. వచ్చి పేషెంట్స్కి హెల్ప్ చేస్తాం, లైక్
మతలబ్ వాళ్ళకి అన్నం తినిపిద్దాం, జడ వేద్దాం, ఇంకా మందుల ఇంకా సిస్టర్స్కి హెల్ప్ చేస్తాం. ఏమైనా తేవాలి అది చేయాలంటే ఆపరేషన్స్ అవి ఉంటే మా మేడంకి ఫోన్ చేసి చెప్తాంకి ఈ మెడిసిన్స్ కావాలి, మాకు అవసరం ఉంది ఇక్కడ అంటే మా మేడం కాల్ చేసి చెప్తే పంపిస్తారు, వచ్చేస్తారు. ఇంకా నీడీ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎక్స్రే అవి బయట నుంచి తెప్పియాలి చేయాలంటే పంపిస్తాం. అక్కడ ఏ హాస్పిటల్ అంటే ఆ హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ఉండి అక్కడ ఎక్స్రా అన్నీ చేపించి దగ్గరుండి వాళ్ళకి మందులు అన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ పేషెంట్కి ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళినామో అక్కడే మళ్ళీ తెచ్చి వదిలిపెడతాం. మేము పేషెంట్స్ ఉన్నారు, పేషెంట్ అంటేనే నడవలేని వ్యక్తి, అట్లాంటి వ్యక్తులకి మేము సహాయపడతాం. వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదమే మాకు ఒక 1000 ఏనుగులంత బలము, అదే మాకు ఎక్కువ అనిపిస్తుంది. యాక్చువల్లీ మాకు ప్రేయర్స్ ఎక్కువ, వాళ్ళ ఏమంటారు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామని మేమే చాలా గౌరవం పడుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు సార్, నీడీ పేషెంట్స్ వస్తారు, పేదవాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏం తెలియదు. సో మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామంటే మాకే ఎంతో గౌరవం అనిపిస్తుంది. ఇప్పుడు తెలియని వాళ్ళు వస్తారు, ఇంకా నీడీ పేషెంట్స్, వాళ్ళు ఏం లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం. ఇంకా వాళ్ళకి ఏమైనా డ్రాప్స్ ఉంటే ఎక్కడైనా పోవాలి, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి మేము గైడ్ చేసి పంపిస్తాం ఇంటి దగ్గర. హెల్పింగ్ హ్యాండ్స్ వచ్చింది సంస్థ కేవలం సేవలతోనే సరిపెట్టడం లేదు. పేద రోగులకు మందులు అందించడం, బ్లడ్ డోనర్లు అందుబాటులో లేకుంటే రక్తదానం చేయడం కూడా చేస్తున్నారు. దాదాపు 250,000 మంది పేద రోగులకు 53 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ఈ సంస్థ అందించింది. పేదలకు ఉచితంగా సేవ చేయాలనే లక్ష్యంతో మొదలైన ఈ సంస్థలో వాలంటీర్లంతా పేద కుటుంబాల నుంచి వచ్చిన వారే. లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సమాజ సేవ కోసం ప్రారంభించిన ఈ స్వచ్ఛంద సంస్థ చాలా సంతోషాన్నిస్తోందంటున్నారు నిర్వాహకులు ముస్తబ హసన్ అస్కారి. సో ప్రస్తుతానికి ఇప్పుడు మేము 24 హాస్పిటల్స్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఆల్ ఏరియా హాస్పిటల్ తెలంగాణ వైద్యా విధాన పరిషత్లో సిటీలో, తర్వాత పెద్ద హాస్పిటల్ ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఈఎన్టీ కోటి, చార్మినార్ హాస్పిటల్, ఈ హాస్పిటల్లో మేము వాలంటీర్ బేస్డ్ పేషెంట్ బెడ్స్ కేర్ సర్వీసెస్ స్టార్ట్ చేసినామండి. అంటే ఆ హాస్పిటల్లో ఆల్రెడీ నర్సెస్, డాక్టర్స్ ఉన్నారు కాబట్టి వన్ మోర్ లేయర్ ఆఫ్ సర్వీసెస్ రిక్వైర్డ్ టు బేసిక్లీ కౌన్సిల్, టు గైడ్, టు హెల్ప్ ఈ పేషెంట్స్కి. సో అట్లా మేము ఇప్పుడు 24 హాస్పిటల్స్లో 150 మెంబర్స్ వాలంటీర్స్ మా దగ్గర ఉన్నారు. ఇంకా విత్ హెల్ప్ ఆఫ్ 12 అంబులెన్సెస్ డైలీ మా నెట్వర్క్లో 2,500 to 3,000 పేషెంట్స్ వస్తారు మా సిస్టంలో. అంటే మేము ఇక్కడి నుంచి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినాము, అన్ని పేషెంట్స్ని ట్రాక్ చేస్తాం, మానిటర్ చేస్తాం. వాళ్ళకి గ్రౌండ్ మీద 150 వాలంటీర్స్ డైలీ హెల్ప్ చేస్తారు. టు యూనో మన అడ్మిషన్స్ ఉంటాయి, రెఫరల్స్ ఉంటాయి, వాళ్ళకి కోఆర్డినేషన్ కావాలి, వీల్చైర్స్ కావాలి, స్ట్రెచర్స్ కావాలి. సో అట్లాంటి మేము సర్వీసెస్ ఇస్తున్నామండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు, అవి పేద రోగులకు అందేందుకు ప్రయత్నిస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమంటున్నారు రోగులు. ఈ సేవలు మరింతగా విస్తరించాలని వారు కోరుకుంటున్నారు. నిరుపేద రోగులకు కుటుంబ సభ్యులై, ఆపదలో ఉన్న వాళ్లకు ఆప్తులై, కదలలేని రోగులకు చేయుతను అందిస్తున్న చెల్లెళ్ళై, నీలిరంగు స్కాప్, తెల్లని దుస్తులు ధరించి ఆసుపత్రులకు వస్తున్న రోగుల పాలిటి మదర్ తేరిసలు అవుతున్న హెల్పింగ్ హ్యాండ్ ప్రతినిధులు, వాలంటీర్స్ నిజంగా అభినందనీయులు. కెమెరామెన్ సంజీతో రఫీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.